హలో వెల్కమ్ టు ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ రిజల్ట్స్ అలాగే ఫైనల్ కి అనేది విడుదల చేయడం అయితే జరిగింది అలాగే వీడియో చేశాను ఇంకా ఎవరన్నా చెక్ చేసుకోండి వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి చాలా మంది ఎక్కువ మంది కామెంట్ చేస్తూ అడుగుతున్న డౌట్ ఏంటి అంటే సో మనకి ఇక్కడ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే మనకి మెయిన్స్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ లిస్ట్ అయితే పబ్లిష్ చేశారో అలాగే రిజల్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే పబ్లిష్ చేశారు కదా రెండు లిస్టులు అయితే పబ్లిష్ చేశారు రెండు లిస్టుల్లోనూ మా నెంబర్ అయితే లేదు సో మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ రిజెస్టర్ రిజర్టర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే అంటే ఓఎంఆర్ షీట్ సరిగా ఫిలప్ చేయని వాళ్ళు అంటే మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ నెంబర్స్ ఆ ఓఎంఆర్ షీట్ మీద ఫిలప్ చేయడం గానీ లేదా బుక్లెట్ సిరీస్ అనేది ఫిలప్ చేయకుండా మర్చిపోవడం గానీ ఇలాంటి ఎర్రర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని రిజర్టర్ లిస్ట్ లో అయితే పెట్టి వాళ్ళ రోల్ నెంబర్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది ఇక సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి వన్ ఈస్ టూ హండ్రెడ్ ప్రకారం నెంబర్ ఆఫ్ జాబ్స్ కి వన్ ఈస్ టూ హండ్రెడ్ ప్రకారం టోటల్ గా తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిని అయితే మెయిన్స్ కి షార్ట్ లిస్ట్ చేశారు ఈ పీడిఎఫ్ లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఓకే రిజిస్టర్ నెంబర్ కాదు హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు సెట్ చేసినప్పుడు మీ హాల్ టికెట్ నెంబర్ కనుక ఈ లిస్ట్ లో ఉంటే గనక సో మీరు మెయిన్స్ కి క్వాలిఫై అయినట్టు అర్థం సో మీ నెంబర్ అనేది ఈ పీడిఎఫ్ లో లేదు అలాగే రిజెక్టెడ్ లిస్ట్ లో లేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు క్వాలిఫై అవ్వలేదు అని అర్థం ఎందుకంటే మనకి టోటల్ గా ఎగ్జామ్ కి అయిన వాళ్ళు నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అంటే నాలుగు లక్షల మంది అప్రాక్సిమేట్గా గా ఎగ్జామ్ రాశారు ఆ నాలుగు లక్షల్లో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం మెయిన్స్ కి అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది సో మిగతా మూడు లక్షల్లో కొంతమందివి జస్ట్ ఫ్యూ మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా మిస్టేక్ చేసిన వాళ్ళు ఈ ఫ్యూ మెంబర్స్ అయితే రిజల్ట్ లిస్ట్ లో రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది మాత్రమే ఇక్కడ అయితే ఉండడం జరిగింది సో మిగతా వాళ్ళ అందరు నెంబర్స్ కూడా క్వాలిఫై అవ్వలేదని చెప్పి నాన్ క్వాలిఫైడ్ లిస్ట్ లో మూడు లక్షల నెంబర్స్ అనేవి డిస్ప్లే చేయడం కష్టం కదా జస్ట్ మీకు లేదు అంటే అంటే ఈ పీడిఎఫ్లో లేదు ఈ పీడిఎఫ్ లో లేదు అంటే మీరు మిస్టేక్స్ ఏం చేయలేదు అంతా ప్రాపర్ గానే ఏ ఓఎంఆర్ ఫిల్అప్ చేశారో కాకపోతే ఏదైతే రిక్వైర్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఆ కట్ ఆఫ్ మార్క్స్ మీరు రీచ్ అవ్వలేదు కాబట్టి మీన్స్ కి మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు కాబట్టి మీ నెంబర్ లేదు అని అయితే అర్థం ఓకే అర్థమైంది కదా మీరు ఓఎంఆర్ కరెక్ట్ గానే ఫిల్అప్ చేశారు కాకపోతే మీరు కట్ ఆఫ్ రీచ్ కాలేదు కాబట్టి మీరు నాలుగు లక్షల మందిలో ఈ క్వాలిఫై అయిన తొంభై రెండు వేల రెండు వందల యాభై లిస్ట్ లో లేరు అని అర్థం చేసుకోవాలి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను చాలా మంది ఇందులో లేకపోతే ఇందులో ఉంటుంది రిజల్ట్లో అనుకుంటున్నారు ఇది కేవలం రెండు వేల ఐదు వందల యాభై జస్ట్ ఓఎంఆర్ మిస్టేక్ చేసిన వాళ్ళు మాత్రమే ఇన్ కేస్ మీరు కీలో ఫైనల్ కీలో మార్కులు చూసుకున్నప్పుడు నాకు మార్కులు బాగానే వచ్చాయి మనకి థర్టీ ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి నాకు అలాగే మార్కులు వచ్చిన మా ఫ్రెండ్స్ మా కేటగిరీ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కానీ నేను ఎక్కువ మార్కులు వచ్చినా నేను సెలెక్ట్ అవ్వలేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డౌట్ వస్తే కనుక మీకు ఫైనల్ కీ అనేది చెక్ చేసుకున్న తర్వాత నాకు అలాంటి మార్కులు కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు నేను అవ్వలేదని అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏబీపీఎస్ హెల్ప్ డెస్క్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నార్మల్గా సో మీరు కనుక ఎక్కువ మార్కులు ప్రాపర్గా రాకపోయినట్లయితే కనుక ఫైనల్కి ప్రకారం సో మీరు ఇందులో లేకపోతే కనుక మీరు క్వాలిఫై అవ్వలేదు అని అర్థం ఈ రెండు లిస్టులో లేకపోతే కనుక సో మీకు రెండు లిస్టులో ఉండాలని రూల్ ఏం లేదు ఎందుకంటే ఇది జస్ట్ ఓఎంఆర్ మిస్టేక్ చేస్తే మాత్రమే రిజల్ట్ లో ఉంటుంది క్వాలిఫై అయితే క్వాలిఫై లిస్ట్లో ఉంటుంది రెండిట్లోనూ లేదు అంటే మీరు క్వాలిఫై అవ్వలేదు అలాగే ఓఎంఆర్లో మిస్టేక్ కూడా చేయలేదని అయితే అర్థం మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మీకు క్లారిఫై కావాలంటే ఏపీఎస్ హెల్ప్ డెస్క్ అయితే ఒకసారి మెయిల్ ఆర్ నంబర్కి అయితే కాంటాక్ట్ చేసి అయితే చూడండి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు అందుకే మీకు వీడియో చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ